సోదరుడు విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ గతంలో ఒక సినిమా చూశాను నేను. ఆ తర్వాత ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే అంత ఇంత అంటే ఎంత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు ఈ సినిమా నేను చూసినప్పుడు. బిగినింగ్ అంతా కూడా చాలా సహజంగా నటిస్తూ ఒక బస్తీ కురవాళ్ళగా, ఆ తర్వాత మధ్యలో ఎక్కడ నా హృదయం తెచ్చేసాడంటే తన పెర్ఫార్మెన్స్ తోటి తన ఫ్రెండ్ తన ప్రియురాలు గురించి ఫోటో చూపించాను వీడియో చూపించి ఇది తను అందుకున్నప్పుడు అది తీసుకోలేక వాస్తవాన్ని దిగబింగుకోలేక అతను పడ్డ స్ట్రగుల్ మానసిక క్షోభ పైకి ఎంత సెటిల్ ఎంత మెచ్యూర్డ్గా చేశారంటే వా ఆనందం ఎంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించింది. ముఖస్థితిగా సభాముఖంగా నేను పొందడం కోసం కాదు, అతను నిజమైన గొప్ప టాలెంట్ యాక్టర్ ఉన్నాడు. అండ్ అది ఎంతంటే అతను ఫీల్ అవుతాడు ఎక్కడ ముఖం మీద ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఫీలింగ్ ఆటోమేటిక్గా అది ముఖం మీద సుస్పష్టం అవుతుంది. ఆ రకంగా తన హృదయాన్ని చూడగలిగాను తప్ప తన ఆంగికను తన ఫేస్ నేను చూడలేకపోయాను, తన హృదయాన్ని చూపించగలిగాడు ఆ యొక్క తన పెర్ఫార్మెన్స్ ద్వారా. ఆ హృదయంతో మనం ఆకర్షితులు అవుతాం, వావ్ అనిపించాడు. అలాగే వాకౌర్ బ్రిడ్జ్ మీద 8 మినిట్స్ పైన ఉంటుందేమో తెలియదు నాకు ఆ సీన్లో. అండ్ హీరోయిన్ వైష్ణవితో పాడు తను ఇద్దరు కాంబినేషన్లో ఇద్దరు అల్లాడించేశారు చాలా చాలా గొప్పగా చేశారు. ఈ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీ కాదు, అంటే లవ్ స్టోరీస్ చాలా చూస్తున్నాం మనం, ఆ లవ్ స్టోరీలో ఎమోషన్స్ ఉంటాయి, పెద్దలు వ్యతిరేకిస్తుంటారు లేదా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తుంటాయి, అలాగే ఎంతో కొంత నెగిటివ్ అదర్ ఎలిమెంట్స్ ఉంటుంటాయి, అవి దీనికి అబ్స్ట్రక్షన్ వస్తుంటుంది. కానీ ఈ సినిమాలో అందరూ మంచివాళ్ళే, అన్ని క్యారెక్టర్స్ మంచివాడు, బట్ విలన్ లేకుండా ఇంత ఇదిగా చేయగలిగారంటే ఆ విలన్ ఎక్కడో కాదు మన మానసిక సంఘర్షణ, ముఖ్యంగా వైష్ణవి మానసిక సంఘర్షణ ఈ సినిమాకి మొత్తం ఆధ్యాత నిలబెట్టేసింది. అది చాలా సహజంగా ఉంది. ఈ రోజున ఎంతోమంది యూత్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియా మీద కానివ్వండి, ఈ రోజున కాంటెంపరరీ ఇష్యూస్లో కానివ్వండి, చేసినదానికి తను ఇనీషియల్గా ఒక బస్తీ అమ్మాయిలాగా ఉంది, అక్కడ ఏమాత్రం ఎటికెసీ లేనటువంటి ఏమాత్రం ఒక ఫైనాన్స్ ఫినిస్ అంటాం అలాంటి ఫినిస్ లేనటువంటి ఒక అమ్మాయి. ఆ తర్వాత తన మేక్ ఓవర్లో ఒక అత్యద్భుత గ్లామర్గా తయారైందంటే తను తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఆ మేక్ ఓవర్లో తన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, పెర్ఫార్మెన్స్లో తన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ ఎంత బాగా చేయగలిగిందంటే ఎన్ని సీన్స్ లో వావ్ అమ్మాయి చాలా మెచ్యూర్డ్ అమ్మాయి. అంత చక్కగా చేస్తున్నట్టు ఫస్ట్ పిక్చర్కి అండ్ నేను అంటున్నాను నా మాట గర్భం కాదు, మనకి సహజనకి జయసుధ గారు ఉన్నారు, గ్లామర్ డీ గ్లామర్ ఎలాగైనా చేయాలి, తను అత్యద్భుతం చేస్తా అత్యంత సహజమైన నటి జయసుధ గారు. అలాంటి జయసుధ గారిని మళ్ళీ కనిపించే యాక్టర్ ఎవరు వచ్చారంటే తారసరాలి. వైష్ణవి చూస్తుంటే ఆ రకమైన లక్షణాలు చాలా మెండుగా ఉన్నాయంటూ తను నాకు తన ఫ్యూచర్ కనపడుతుంది. సో అంత సహజత్వంగా చేసింది, అంత ఇంటెన్సివ్గా చేసింది, అంత న్యాచురల్గా పెర్ఫామ్ చేసింది. అండ్ అటు గ్లామర్ గాను ఇటు డీ గ్లామర్ క్యారెక్టర్లోనూ అటు ఇండెక్ట్గా పెర్ఫార్మెన్స్ చాలా అత్యద్భుతంగా చేయగలిగినటువంటి నటిగా వైష్ణవికి ఎంతో భవిష్యత్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ మా గాడ్ బ్లెస్ యు. ఇది మనసుని చూసిన మాట. ఇక అండ్ రెండవ కురవరే చేసిన విరాజ్ అండ్ అతను మన